హలో అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి, ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి. ఏ ఒక్క వీడియో అయినా సరే మీకు యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ ఉంది అనుకుంటేనే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మరెంతో మందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి. కాబట్టి ఒక చిన్న లైక్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మొదటి పెండ్ చూసేద్దాము. ఒక చిన్న గిన్నె ఒకటి తీసుకోండి. అందులో ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు, ఒక ఫుల్గా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఈ పసుపు పెరుగు కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్కి అలాగే నెక్కి హ్యాండ్స్కి చక్కగా అప్లై చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలా బాగా మర్దన చేసుకోవాలండి. ఇలా 5 నిమిషాలు మర్దన చేసుకొని కొంచెం ఆరనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత చల్లని వాటర్తో కడిగేసేయండి. ఇలా పసుపు పెరుగు కలిపిన మిశ్రమాన్ని అప్లై చేయడం వల్ల ఫేస్ అనేది మంచి గ్లోగా ఉంటుందండి. కొంతమందికి ఫేస్ అనేది ఎంత వాష్ చేసినా కూడా జిడ్డుగా ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. స్కిన్ అనేది కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మరొకటి ఇప్పండి, మనం ప్రతిరోజు కూడా పాలు అనేవి కాస్తూనే ఉంటాము. పాలు కాసేటప్పుడు అయితే పాలు అనేవి మేగడంతా కూడా అడుక్కుపోయి పాలు అడుగంటుతూ ఉంటాయండి. అలాంటప్పుడు గిన్నెను అయితే ముందు కొంచెం నీళ్లు పోసి తొలిపివేయండి. తర్వాత పాలను కాచుకోవాలి. పాలు ఒక పొంగ వచ్చిన తర్వాత స్టవ్ ఆపకుండా ఒక 2 నిమిషాలు బాగా మరిగించుకోండి. ఇలా 2 నిమిషాలు పాలను మరిగించడం వల్ల పాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. కొంతమంది పిల్లలు పాలు తాగుతూ ఉంటారు కదా. అలాగే మరొకటి ఇప్పండి, ప్రతిరోజు కూడా టీ అనేది పెడుతూ ఉంటారు. టీ పొడి పంచదార వేసేసి అలా వదిలేస్తారు. అలా కాకుండా ఇలా ఒక స్పూన్ పెట్టుకుని చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. టీ పొడి అనేది గిన్నె కంచుల వెంపటే ఉండిపోతుందండి. ఇలా ఒక స్పూన్ వేసి కలిపేసి స్పూన్ అందులో వేసేయండి. టీ అనేది పొంగకుండా చక్కగా లోపల లోపలే మరుగుతాయండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరొకటి ఇప్పండి, ప్రతిరోజు కూడా కొంతమంది టీ తాగుతూ ఉంటారు, కొంతమంది కాఫీ తాగుతూ ఉంటారు. కానీ టీతో చేసిన కాఫీ ఎప్పుడైనా తాగారండి? ఏం లేదండి, టీ మరిగేటప్పుడే ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ కాఫీ పొడి వేసుకోండి. ఇలా టీతో చేసిన కాఫీ తాగడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి. బాగా ఒక 2 నిమిషాలు మరిగించుకోండి. ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా ఈ విధంగా వడపోసేసుకోండి. ఈ టీతో చేసిన కాఫీ చాలా టేస్టీగా ఉంటాయండి. పొద్దున్నే ఒక కప్పు ఈ కాఫీ తాగారంటే కనుక మనసంతా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. హెడేక్ ఉన్నప్పుడు ఇలా అయితే ట్రై చేయండి. అలాగే మరొకటి ఇప్పండి, స్కూల్కి వెళ్లే పిల్లలకు పొద్దున్నే పాలు లేదా ఇలా హార్లిక్స్ బాన్విటా ఏదో ఒకటి ఇస్తూ ఉంటాం కదండి, అవి వాళ్ళకి స్కూల్ టైం అవుతూ ఉంటుంది. ఇలా మనం పాలు వేడివేడిగా ఇచ్చామనుకోండి, అవి చల్లారడానికి కొంచెం టైం పట్టి పిల్లలు పక్కన పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి స్కూల్కి లేట్ అవుతున్నారు, అలా తాగకుండా వెళ్ళిపోతారు. అలాంటప్పుడు ఒక గిన్నెలో కొంచెం నీళ్ళు తీసుకొని ఆ గ్లాస్ అందులో పెట్టండి. ఇలా చల్లటి నీళ్ళలో ఈ గ్లాస్ పెట్టామనుకోండి, ఈ పాలు అనేవి త్వరగా చల్లారుతాయండి. మనం ఎంత తిరగొట్టినా కూడా త్వరగా చల్లారవండి. మీ దగ్గర ఇంకా ఒక ఐస్ క్యూబ్ ఉంటే అందులో వేసుకోండి, ఇంకా త్వరగా చల్లారుతాయి. అలాగే మరొకటి ఇప్పండి, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కొక్కసారి బాగా దగ్గు వస్తూ ఉంటుందండి. అసలు ఊపిరాడకుండా దగ్గుతూనే ఉంటారు. దగ్గు సిరప్ తాగినా లేదా టాబ్లెట్ వేసుకున్నా కూడా వెంటనే అయితే దగ్గు తగ్గదండి. అలాంటప్పుడు అయితే అందరిళ్లలో తులసి చెట్లు ఉంటూనే ఉంటాయి కదండి, చక్కగా ఇలా లేతగా ఉన్న ఆకులు తెచ్చుకోవాలి. తెచ్చుకొని కొంచెం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి నీళ్ళల్లో ఈ తులసాకుని శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత ఆకును తీసి నమలకూడదండి, నోట్లో అలా బుగ్గన పెట్టుకుని ఒక 2-3 నిమిషాలు అలా ఉంచుకోండి. నమలకూడదు, బుగ్గన పెట్టుకుని ఈ తులసాకులు అలా ఉంచారనుకోండి, దగ్గర నుంచి అయితే చాలా ఉపశమనం కలుగుతుందండి. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. టిప్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మరొకటి ఇప్పండి, మనం ప్రతిరోజు వంటలు చేసేటప్పుడు, కర్రీస్ వండేటప్పుడు ఇలా వెల్లుల్లిని వాడుతూనే ఉంటాము. ఇలా వెల్లుల్లి రెబ్బలు తీసిన తర్వాత ఈ లోపల ఉన్న పైన ఉన్న ఈ కాడనైతే పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా మనం ఇంట్లో పప్పు దినుసులు ఉంటాయి కదండి, ఇలా కందిపప్పు పెసరపప్పు ఏవో ఒక పప్పు దినుసుల్లో కనుక వీటిని పెట్టామంటే పురుగు అనేది పట్టదండి. ఆ వెల్లుల్లి ఘాటుకి పురుగు అనేది త్వరగా రాదు. అలాగే మరొకటి ఇప్పండి, మనం ధనియాలను అలా డబ్బాలో పేసి పెడితే ఒక్కొక్కసారి అయితే త్వరగా పాడైపోతాయండి. అలా ధనియాలు అనేవి త్వరగా పురుగు పడుతుంది అనుకున్నప్పుడు అయితే ఇలా చేయండి. కడాయిలో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలో ధనియాలు అన్నింటినీ పోసేసి ఒక 2-3 నిమిషాలు కొంచెం ఫ్రై చేయండి. మరీ ఫ్రై అవసరం లేదండి, ఆ ధనియాలు కొంచెం వేడైతే సరిపోతుంది మీకు. లేదండి ఎండ బాగా ఎక్కువగా ఉందనుకోండి, ఒక రోజంతా ఎండలో పెట్టేసుకోండి. ఎండలో పెట్టి డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే అసలు పురుగు పట్టదండి. నేనైతే ఇక్కడ కడాయిలో వేస్తున్నాను. ఒక 2-3 నిమిషాలు వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇలా ఒక డబ్బాలో పోసుకొని పెట్టుకుంటే ధనియాలు అనేవి అసలు పురుగు పట్టదు. అలాగే మరొకటి ఇప్పండి, ఈ విధంగా డబ్బాల్లో కనుక నిండుగా ఏమైనా ఇలా ధనియాలు జీలకర్ర అలా పోసి పెట్టామనుకోండి, అందులో స్పూన్ అనేది పట్టదండి. చూడండి ఇలా స్పూన్ పెడితే ఏంటంటే మూత అనేది పట్టదు, లూజ్గా ఉంటుంది. అలా లూజ్గా పెట్టేశామనుకోండి ఇంకా పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు అయితే ఇలా స్పూన్ని రివర్స్ చేసుకుని పెట్టండి. ఇలా రివర్స్లో పెట్టినట్టయితే మూత అనేది మనకి చక్కగా టైట్గా పడుతుంది. మనకి అవసరమైనప్పుడు తీసుకొని మళ్ళీ స్పూన్తో వాడుకొని మళ్ళీ చక్కగా అందులో పెట్టేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. టిప్ నచ్చిందా అండి? టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఓ చిన్న లైక్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దాము. మనం ఏవైనా సరే ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి, తెచ్చినప్పుడు ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఒక గిన్నెలో తగినన్ని వాటర్ తీసుకొని ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు బాగా కలిసే విధంగా అయితే కలుపుకోవాలండి. ఉప్పు కూడా నీళ్ళలో కలిసిపోవాలి.
ఇలా ఉప్పు పసుపు బాగా నీళ్ళల్లో కలిసిన తర్వాత మనం ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదండి, ఈ యాపిల్స్కి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి ఎన్నో కెమికల్స్ వాడుతూ ఉంటారు. మనం తీసుకొచ్చి వాటిని డైరెక్ట్గా అలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదండి, గబాలను ఫ్రిడ్జ్ డోర్ తీసి తినేస్తూ ఉంటారు. ఇవే కాదండి, ఏ ఫ్రూట్స్ తెచ్చినా కూడా ఇలా ఉప్పు పసుపు నీళ్ళల్లో కడిగి క్లీన్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా పిల్లలు అనేది చక్కగా తింటారండి. అలా డైరెక్ట్గా పెట్టేసామంటే వాళ్ళకి తెలియదు కదండి, అలా తినేస్తూ ఉంటారు. ఇలా యాపిల్ని ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని చక్కగా తడారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి. అలాగే మరొకటి ఇప్పండి, టూత్ బ్రష్ మీద కొంచెం ఏదో ఒకటి మీ ఇంట్లో యూజ్ చేసుకున్న పేస్ట్ అయితే ఏదో ఒకటి కొద్దిగా తీసుకోండి. నేనైతే కోల్గేట్ పేస్ట్ వాడతాను, మా ఇంట్లో అయితే కొంచెం బ్రష్ మీద పేస్ట్ అనేది వేసాను. ఇప్పుడు మనం గిన్నెలు కడగడానికి కానీ లేదా బట్టలు వాష్ చేయడానికి కానీ ఎన్నో సర్ఫ్లు అలాగే సోప్స్ వాడుతూ ఉంటామండి. అవేంటంటే మనం వాష్ చేసేటప్పుడు ఈ గోర్ల సైడ్ గ్యాప్ ఉంది అనుకోండి, అందులోకి వెళ్ళి నీరు అలాగే డస్ట్ అంతా పోయి కొన్ని రోజులకి బాగా నొప్పిగా ఉండి లోపల అంతా నీరు పట్టేస్తుందండి. అది ఒక పుండులాగా తయారవుతుంది, చాలా బాగా ఇబ్బందిగా ఉంటుందండి అలా వచ్చినప్పుడు. అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి, ఒక టూత్ బ్రష్ మీద కొంచెం పేస్ట్ అనేది తీసుకొని ఈ విధంగా బ్రష్తో కనుక ఒక 2-3 నిమిషాలు బాగా ఈ విధంగా క్లీన్ చేసినట్టయితే ఆ గోరులో లోపల సైడ్లో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుందండి. తర్వాత గోరు వెచ్చని నీళ్ళలో కడిగేసేయండి. అలా ఏదైనా నొప్పి ఉన్నా కూడా నొప్పులు కూడా తగ్గుతాయండి. ఇంకా మీకు బాగా నొప్పిగా ఉందనుకుంటే ఒక 2-3 చుక్కల వరకు కొబ్బరి నూనె కూడా వేసుకోండి. మనం ఎన్నెన్నో కెమికల్స్తో కూడిన సర్ఫ్ సోప్స్ వాడుతూ ఉంటాం కదండి, వాటి వల్ల ఇలా చేతి గోర్లు అనేవి చాలా డ్యామేజ్ అవుతాయి. కనీసం వారానికి ఒకసారి అయినా సరే ఇలా అయితే క్లీన్ చేసుకోండి. ఆడవాళ్ళందరూ కూడా చాలామంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. ఇలా వారానికి ఒకసారి అయినా సరే ఇలా క్లీన్ చేసుకొని చక్కగా గోరు వెచ్చని నీళ్ళతో క్లీన్ చేసుకోండి. అలాగే మరొకటి ఇప్పండి, మనం ప్రతిరోజు కూడా ఇలా ఇంట్లో అరటిపళ్ళు అనేవి తింటూనే ఉంటాము. అరటిపండు తినేసి పైన ఉన్న తొక్కను పడేస్తూ ఉంటాము, కానీ ఈ తొక్కలో కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయండి. అందులో కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకొని ఇలా తొక్కపై అంతా కూడా ఈ విధంగా అప్లై చేసుకోండి పేస్ట్ని. కొంతమందికి కాళ్ళు బాగా ఈ విధంగా పగిలి లోపల మట్టి అనేది పోయి చాలా నొప్పి పెడుతూ ఉంటుందండి. చాలామంది అయితే వ్యాజులైన సైబాలు అలా రాస్తూ ఉంటారు. వారానికి 2 సార్లు అయినా సరే ఇలా అరటిపండుతో బాగా ఒక 5 నిమిషాలు రుద్దేసి తర్వాత ఏదైనా ఒక టూత్ బ్రష్ తీసుకొని రుద్దేశారనుకోండి, ఈ కాళ్ళ పగుళ్ళలో ఉన్న డస్ట్ అంతా పోతుందండి. శుభ్రంగా తర్వాత కడిగేసేసి నీట్గా తుడిచేసుకోండి, లోపల ఉన్న డస్ట్ అంతా పోతుంది. అలాగే మరొకటి ఇప్పండి, ఈ అరటి తొక్క మీద కొంచెం బ్రూ పొడి వేసి చూడండి. అసలు కొంతమందికి ట్యాన్ ఎక్కువ ఉంటుందండి, ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎన్నెన్నో బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఎన్నెన్నో చేస్తూ ఉంటారు. అలా కాకుండా చక్కగా మనం ఇంట్లోనే అయితే ఈ విధంగా ట్రై చేయొచ్చండి. ఈ అరటి తొక్క మీద కొంచెం బ్రూ పొడి వేయండి, బ్రూ పొడి మీ ఇంట్లో ఏ కాఫీ పొడి ఉంటే అది వేసుకోండి. వేసిన తర్వాత చక్కగా ఈ అరటి తొక్క లోపల ఉన్న గుజ్జు అంతవరకు ఎంత అయితే ఉందో అంతవరకు కూడా చక్కగా ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి. ఒక 4-5 నిమిషాలు రుద్దండి. ఇలా 2 చేతులకు కూడా, ఫేస్ కూడా మీకు ట్యాన్ ఎక్కువ ఉంటే ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇది వెంటనే డ్రై అవుతుంది, ఇలా రుద్దిన తర్వాత ఒక 2-3 నిమిషాలకి వెంటనే డ్రై అవుతుంది. తర్వాత చల్లని వాటర్తో కడిగేసేయండి. ట్యాన్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే కనుక ఇలా ట్రై చేయండి, మీ చర్మం అనేది కాంతివంతంగా తయారవుతుంది. ఈ అరటిపండులో ఎన్నో పోషక విలువలు ఉంటాయండి, అరటిపండు తొక్కతో కూడా మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మరొకటి ఇప్పండి, మనం దోశపిండి వాడిన తర్వాత గిన్నెలో ఈ విధంగా అడుగునా కొంచెం ఎంతో కొంత పిండి అనేది ఉంటుందండి. అయితే పిండి అంతా అయిపోయింది కదా అని అలా సింక్లో వేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా 1 లీటర్ లేదా 1/2 లీటర్ వరకు వాటర్ పోసుకోండి. పోసుకొని శుభ్రంగా గిన్నెంతని కూడా నీళ్ళతో కడిగేసేయండి. ఈ నీళ్లను మనం చెట్లకు పోయడం వల్ల చెట్లు అనేవి చాలా బాగా హెల్దీగా పెరుగుతాయండి. వేస్ట్గా పడేసే వాటిని కూడా మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు దోశపిండి కొంచెం ఉందనుకోండి, ఇలా గిన్నె కడిగేటప్పుడు అయితే ఇలా కొన్ని నీళ్లు పోసేసుకొని చక్కగా చెట్లకు పోసేయండి. అలాగే మరొకటి ఇప్పండి, సూదిలో దారం ఎక్కించడం అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సూదిలో చాలా సింపుల్గా అయితే దారం ఎలా ఎక్కించాలో చూద్దామండి. ఏం లేదండి, నెయిల్ పాలిష్ కొంచెం తీసుకొని దారానికి పైన కొద్దిగా జస్ట్ అట్లా అప్లై చేయండి. ఇలా జస్ట్ కొంచెం రాసి వేలుతో కొంచెం నొక్కండి. ఇలా నొక్కడం వల్ల ఏంటంటే దారం అనేది కొంచెం గట్టిపడుతుందండి. ఈ విధంగా నెయిల్ పాలిష్ని కొంచెం రాసి చూడండి, చక్కగా దారం అనేది కొంచెం గట్టిపడి సూదిలోకి చాలా ఈజీగా ఎక్కుతుందండి. ఫస్ట్ టైం ఎక్కించడమే చూడండి, చాలా ఈజీగా ఎక్కుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ఎక్కించగలుగుతారండి. ఈ టిప్ అయితే ట్రై చేయండి, మీకు 100% యూజ్ అవుతుంది. ఫస్ట్ ఒక్కొక్కసారి సూదిలో దారం ఎక్కించాలంటే 4 సార్లు 5 సార్లు ఎక్కిస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా చేసుకోండి, చాలా ఈజీగా సూదిలో దారం అనేది ఎక్కుతుంది. అలాగే మరొకటి ఇప్పండి, ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ తీసుకోండి, అందులో కొంచెం వెనిగర్ వేసుకోవాలి. తర్వాత న్యూస్ పేపర్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకోండి. ఈ గిన్నెని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో ఒక సైడ్ని పెట్టేసుకోండి. ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది డోర్ తీసామనుకోండి, అది ఒక రకమైన బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అలా స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు అయితే ఇలా వెనిగర్ వేసి అందులో ఇలా న్యూస్ పేపర్లు వేసి పెట్టేసేయండి. ఒక 3-4 డేస్ ఆగిన తర్వాత ఆ గిన్నెని తీసేసేయండి. ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా ఆ గిన్నెలో వేసిన న్యూస్ పేపర్లు అనేవి పీల్చుకుంటాయండి, ఫ్రిడ్జ్ అనేది మంచి వాసన వస్తుంది.
అలాగే మరొకటి ఇప్పండి, ఇంట్లో దోమలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇలా అయితే ట్రై చేయండి, గిన్నెలో కొన్ని వాటర్ తీసుకుని ఒక 4-5 కర్పూరం బిళ్ళలు వేసి బెడ్రూమ్ లో ఒక పక్కన పెట్టేసేయండి. ఈ కర్పూరం ఒక్కసారి కరగదండి, కనీసం 4-5 రోజులకు వస్తుంది. ఈ కర్పూరం స్మెల్ వస్తూనే ఉంటుందండి, 5-6 రోజులు కూడా ఆ స్మెల్ కి దోమలు అనేవి అసలు ఉండవు. అలాగే మరొకటి ఇప్పండి, మనం ప్రతిరోజు కర్రీస్ లో ఇలా వెల్లుల్లిని వాడుతూ ఉంటాము, ఈ వెల్లుల్లికి పైన ఉన్న పొట్టును తీసి పడేస్తూ ఉంటాము. అలా కాకుండా వంటగదిలో చిన్న చిన్న నుసు పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయండి. ఇలా వెల్లుల్లి పొట్టును పాత ప్రమిద ఒకటి తీసుకుని అందులో వేసుకోండి, అందులో 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క తీసుకొని ఈ విధంగా కొంచెం నలక కొట్టి వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 2 కర్పూరం బిళ్ళలు కూడా వేసుకోండి. ఈ వెల్లుల్లి పొట్టు వేసాం కదండి, దీనిపైన చక్కగా దాల్చిన చెక్క పొడి వేసుకొని ఒక 2 కర్పూరం బిళ్ళలను కూడా నలిపి వేసుకోండి. ఇప్పుడు ఈ వెల్లుల్లి పొట్టును ఇలా ఒక అగ్గిపుల్లతో కనుక వెలిగించండి. ఈ వెల్లుల్లి పొట్టు వాసన, అలాగే మనం దాల్చిన చెక్క వేసాం కదండి, ఈ వాసనకి ఈ వంటకి రూమ్ లో చిన్న చిన్న నుసు పురుగులు అనేవి తిరుగుతూ ఉంటాయి. ఈ స్మెల్కి అసలు ఆ పురుగులు అనేవే ఉండవండి. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడైతే మీకు ఈ నుసు పురుగులు ఎక్కువ తిరుగుతున్నాయి అనుకున్నారో ఆ ప్లేస్లో పెట్టండి, అసలు నుసు పురుగులు అనేవి అసలు ఉండవండి. టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది, మీరైతే తప్పకుండా ట్రై చేయండి. అలాగే మరొకటి ఇప్పండి, మనం ఇలా ఒక అరకిలో దొండకాయలు తెచ్చామనుకోండి, అందులో కనీసం ఒక పావు లేదా పావులో సగమైనా సరే ఈ విధంగా పండిపోతూ ఉంటాయి, పండిపోయిన కాయలను తీసేస్తూ ఉంటారు. అలా కాకుండా పండిపోయిన దొండకాయలతో కూడా ఈ విధంగా పచ్చడి చేయండి, చాలా రుచిగా ఉంటుందండి. అలాగే పచ్చడి చేసేటప్పుడు దొండకాయ ముక్కలు మరీ పెద్దవిగా కాకుండా ఇలా చిన్నవిగా కట్ చేసుకుని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని ఇలా విరగదీసి వేసుకోండి, అవి పేలకుండా ఉంటాయండి. ఇందులో తగినంత ఆయిల్ వేసుకుని టమాటాలు వేసి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఈ దొండకాయ ముక్కలు అనేవి చాలా త్వరగా అయితే మగ్గుతాయండి. సాల్ట్ వేయలేదు అనుకోండి, ఇవి వేగడానికి టైం ఎక్కువ పడుతుంది. అలాగే మరొకటి ఇప్పండి, ఇలా ఒక ఇడ్లీ చేసుకోండి చాలు, మీ ఇంట్లో అందరికి కూడా చక్కగా కడుపు నిండిపోతుంది. ఇడ్లీలు వేయాలంటే ఇడ్లీ ప్లేట్స్ చాలా ఉంటాయండి, అమ్మో ఇన్ని గిన్నెలు కడగాల అనిపిస్తుంది. ఈ గిన్నెలకి భయపడి చాలా మంది ఇంట్లో ఇడ్లీ చేయడం కూడా మానేస్తూ ఉంటారు, అలాంటి వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. ఇడ్లీ పాత్రలో తగినన్ని నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకోండి, ఈ నీళ్లు కొంచెం మరగాలి. ఇవి మరిగేలోపు అయితే ఇడ్లీ పిండిలో తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇడ్లీలు వేయాలంటే ఇడ్లీ ప్లేట్స్ లో వేస్తాము, అలా కాకుండా ఇలా ఒక ప్లేట్ తీసుకుని, చాలా మంది అయితే ఆయిల్ రాస్తారు, ఆయిల్ రాయాల్సిన అవసరం ఏం లేదండి, కొంచెం నీళ్లు పోసి తొలిపేయండి. ఆ తడికి కూడా మనం పిండి వేసిన వెంటనే చక్కగా ఉడికిన తర్వాత ఏం అతుక్కోదండి, చక్కగా లేచి వస్తుంది. మీరు ఇంకా టేస్టీగా ఉండాలంటే కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇలా పిండిని అంతటిని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ ప్లేట్ని తీసుకెళ్లి స్టవ్ మీద వాటర్ పెట్టాం కదండి, అవి మరుగుతూ ఉంటాయి కదా, మూత తీసేసి చక్కగా ఈ మధ్యలో ఒక స్టాండ్ పెట్టుకోండి. ఇలా ఒక స్టాండ్ పెట్టుకోండి, ఇలాంటి స్టాండ్ లేకపోతే ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి. జాగ్రత్తగా ఈ ప్లేట్ని అయితే పాత్రలో పెట్టేసుకోవాలి, పెట్టేసుకుని మూత పెట్టుకుని హై ఫ్లేమ్ మీద ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోండి. నేనైతే ఒక 12-13 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నా చూడండి. ఒక 1/4 స్పూన్ ఒకటి తీసుకుని ఇలా గుచ్చి చూడండి, ఎక్కడా కూడా అంటుకోకుండా వచ్చింది అనుకోండి, చక్కగా ఉడికిపోయినట్టు. ఇలా చెక్ చేసుకున్న తర్వాత బాగా ఉడికింది అనుకుంటేనే స్టవ్ ఆఫ్ చేసేసి జాగ్రత్తగా ఈ ప్లేట్ని తీసి బయట పెట్టండి. ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయండి, వేడి మీద ఉన్నప్పుడు అయితే త్వరగా రాదండి, కొంచెం 1-2 నిమిషాలు అలా వదిలేస్తే కొద్దిగా చల్లారుతుంది. ఇలా చల్లారిన తర్వాత ఒకసారి చాకుతో అంచుల వెంపట ఒకసారి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా అంచుల వెంపట ఇలా చాకుతో ఇలా అన్నారనుకోండి, చాలా ఈజీగా అయితే వస్తుంది. ఇప్పుడు ఇలాంటిది ఒక అట్లకాడ ఉంటుంది కదండి, దోశలు వేసే అట్లకాడ, అలాంటి అట్లకాడ ఒకటి తీసుకొని చక్కగా కింద నుంచి లేపండి, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. ఇలా కదిలించండి చాలు, ఇలా కదిలిస్తే చాలా అడుగున ఏమంటుకోదు, చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు పైన ఒక ప్లేట్ ఏదైనా బోర్లించుకోండి, ఇలా ప్లేట్ బోర్లించుకొని చక్కగా రివర్స్ చేసుకున్నారనుకోండి, మనకి ఇడ్లీ అనేది రెడీ అవుతుందండి. ఈ ప్లేట్స్లో ఇడ్లీ వేయాలంటే ఈ ప్లేట్లన్నీ కడగాలండి, కానీ ఈ ఒక్క ప్లేట్ కడిగితే మనకు సరిపోతుందండి. ఈ ఒక్క ఇడ్లీ ఇద్దరు పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళకైతే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా కూడా తింటారండి, ఇలా కట్ చేసి ఇచ్చామనుకోండి వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. ఇలా అయితే ట్రై చేయండి, ఇలా నేనైతే ఈ విధంగా కట్ చేస్తున్నాను, ఇలా పీసెస్గా కట్ చేసుకొని చక్కగా ఏ చట్నీతో ఇచ్చినా కూడా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది పెద్దవాళ్ళకైతే 2 సరిపోతాయండి, పిల్లలకైతే ఒక్కొక్క పీస్ సరిపోతుంది. అంతేకాదండి, మనం ఇడ్లీలు వేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటాయో అంతే సాఫ్ట్గా అయితే ఉంటాయండి, ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎక్కువ గిన్నెలు కూడా పడవు, చక్కగా ఈ ఒక ప్లేట్తోనే మనం ఎన్ని ఇడ్లీలు అయినా కూడా వేసేసుకోవచ్చు, చక్కగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి. నేనైతే మా పిల్లలకి ఇలా అల్లం చట్నీ పల్లీ చట్నీతో ఇచ్చాను, మా వాళ్ళు అయితే చాలా ఇంట్రెస్ట్గా తిన్నారండి, పెద్దవాళ్ళకి అయితే 2 పీసులు అయితే సరిపోతాయి, అసలు చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందండి. ఈ ఇడ్లీ పాత్రలోనే కాదండి, ఒక కడాయిలో ఇట్లా స్టాండ్ పెట్టుకొని చక్కగా ఈ ప్లేట్లో పిండి వేసి ఉడికించుకోండి. ఇలా ఇడ్లీ ప్లేట్లతో పని లేకుండా చక్కగా ఒకే ఒక ప్లేట్తో మనం ఇడ్లీ అనేవి రెడీ చేసుకోవచ్చండి. వీడియో నచ్చిందండి, నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.